हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी. फ्रेंड्स, ई रोज मनम अक्टोबर मंथली करंट अफेयर्स लो एनवायरनमेंट मरियु ज्योग्राफी की संबंधी अन्नी मुख्यमैन करंट अफेयर्स कंप्लीट चेद्दाम. सो फर्स्ट करंट अफेयर गनुक चूस्तेंडी, हू वॉन द फर्स्ट वर्ल्ड ग्रीन सिटी अवार्ड. द वर्ल्ड ग्रीन सिटी अवार्ड वच्चेसी हैदराबाद सिटी की दक्किंदंडी. ఓవరాల్ కేటగిరీలోనే కాకుండా దాదాపు 6 సెగ్మెంట్స్లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 సెగ్మెంట్స్లో ఒక సెగ్మెంట్ అయినటువంటి లీవింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే కేటగిరీ. వాట్ ఈస్ దాట్? లీవింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ కేటగిరీలో కూడా హైదరాబాద్ సిటీ విన్నర్గా నిలిచింది. సో దేనికి ఈ యొక్క హైదరాబాద్ సిటీకి ఈ యొక్క అవార్డు వచ్చిందంటే, తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణకు హరితహారం, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ గ్రీన్ గాడ్ ల్యాండ్ టు ద స్టేట్ అనే ఇనిషియేటివ్కి గాను ఈ అవార్డు మన హైదరాబాద్ సిటీకి దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. So this current affair is not just useful for the national wide current affairs. Telangana lo jarigetatvanti future exams lo kachithanga adagavalsinatvanti question, world green city award evariki vachindi? Hyderabad city ki vachindi. Endukante prapancha prakhyati ganchinatvanti enno capital cities ni venakaki dostu mana Hyderabad ki award raavadam chala chala goppa karanam. సో నేను చెప్పాను ఈ అవార్డు దేనికి ఇచ్చామండి, తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ వల్ల. ఓకే, తెలంగాణకు హరితహారం వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ని మన సీఎం గారు కేసీఆర్ గారు లాంచ్ చేశారండి. దాన్ని డిఫరెంట్ ఫేసెస్లో మనం దీన్ని జరుపుకుంటున్నాం. తెలంగాణకు హరితహారంలో ఉన్నటువంటి మేజర్ ఎయిమ్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 24% ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని త్వరలో 33% చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎయిమ్ అండర్ తెలంగాణకు హరితహారం. దీంట్లో భాగంగానే హైదరాబాద్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో చాలా లక్షల సంఖ్యలో, దాదాపు లక్షల సంఖ్యలో మనం శాంప్లింగ్స్ నాటాం, కాబట్టి దానికి గాన అవార్డు వచ్చింది. సో హూ గివ్స్ దిస్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్? ఈ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుని ఎవరిస్తారు అంటే, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఏఐపిహెచ్. ఏఐపిహెచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్ వారు కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి సౌత్ కొరియాలో జరిగినటువంటి ఈ యొక్క అసోసియేషన్ యొక్క గ్యాదరింగ్లో మనం ఈ అవార్డు తీసుకున్నామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. So you can note, city of Hyderabad has bagged the prestigious World Green City Award, beating countries like Paris, Bogota, Mexico City, Montreal and Fortaleza in Brazil. Prapancha prakhyati ganchinatundi enno cities ni enkakutostu Hyderabad city ki award raavadam chaala garva kaaranam. Mari inkokka important point enti ante, Hyderabad is the only city, Hyderabad is the only Indian city that has been selected for World Green City Award and the best across the 6 categories. ఈ యొక్క అవార్డ్ ఇచ్చేటటువంటి 6 కేటగిరీలో అన్ని కేటగిరీలో నామినేట్ అయినటువంటి ఏకైక సిటీ భారతదేశం నుంచి ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సిటీ అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఓన్లీ సిటీ దట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్, ద బెస్ట్ అక్రాస్ ఆల్ 6 కేటగిరీస్. సో హైదరాబాద్కి వచ్చినటువంటి మేజర్ కేటగిరీ ఏంటి అవార్డ్ అంటే, లీవింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ కింద దీనికి అవార్డు వచ్చింది సిటీ ఆఫ్ హైదరాబాద్. సో మిగతా 5 కేటగిరీలు చూడండి, లీవింగ్ గ్రీన్ ఫర్ బయోడైవర్సిటీ, ఇది వచ్చేసి బొగోటో వారికి వచ్చింది. నెక్స్ట్ లీవింగ్ గ్రీన్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇట్ గాట్ టు మెక్సికో సిటీ. లీవింగ్ గ్రీన్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ట్రాన్స్, ఇది వచ్చేసి సిటీ ఆఫ్ ఫార్టిలాజా బ్రెజిల్. లీవింగ్ గ్రీన్ ఫర్ వాటర్, ఇట్ వాజ్ గివెన్ టు మాంట్రియాల్ కెనడా. లీవింగ్ గ్రీన్ ఫర్ సోషల్ కొహెషన్, ఇట్ వాజ్ గివెన్ టు సిటీ ఆఫ్ ప్యారిస్. ఓకే, సో వారు తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ వారు జెనెటికలీ మాడిఫైడ్ మస్టర్న్ని మీరు గ్రౌండ్ లెవెల్లో పెంచడానికి గాను పర్మిషన్ ఇచ్చారు. ఆర్ సింప్లీ ఐ కెన్ సే, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ ఎన్ఓడి ఫర్ ఎన్వైరన్మెంటల్ రిలీజ్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ మస్టర్డ్. మస్టర్డ్ అంటే ఆవాలు. ఈ జెనెటికలీ మాడిఫైడ్ చేయబడినటువంటి ఆవగింజని
పబ్లిక్లో పెంచేందుకు గాను లేదా అగ్రికల్చర్ ఫీల్డ్లో టెస్టింగ్ చేసేందుకు గాను మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని అర్థం నేను లార్జ్ స్కేల్లో పంటలు వేసుకోవచ్చు లేదా పబ్లిక్ అందరూ దీన్ని పెంచుకోవచ్చు అని కాదండి. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఎ ట్రయల్. దీన్ని పబ్లిక్లో పెంచి దానివల్ల జరుగుతున్నటువంటి మార్పులు ఏంటివి, ఎన్వైరాన్మెంట్ పరంగా మార్పులు ఏం జరుగుతున్నాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్షాదులకు ఎటువంటి తేడాలు జరుగుతున్నాయి, ఓకే, హౌ ఎనిమల్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్, హౌ ప్లాంట్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్, హౌ పోలినేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై రిలీజ్ ఆఫ్ దీస్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఈజ్ స్టడీడ్ అండర్ దిస్. సో ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటివి? ఫస్ట్ థింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ. అసలు ఇది దేని కింద ఉంటుంది? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండి, భారతదేశంలో జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజంని ఏదైనా రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ యొక్క కమిటీ యొక్క పర్మిషన్ కావాలి, అప్రైజల్ కమిటీ. ఇది ఏ మినిస్ట్రీ గారి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ అడగాల్సిందేంటి, అసలు మరి భారతదేశంలో బీటీ క్రాప్స్ ఇంతకుముందు ఎప్పుడైనా రిలీజ్ చేస్తామా? రిలీజ్ చేస్తుంటే అదేంటి? ఎస్, భారతదేశంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక బీటీ క్రాప్ అనేది ప్రజలందరూ కూడా వాడుతున్నారు. దట్ బీటీ క్రాప్ ఈస్ నన్ అదర్ దెన్ బీటీ కాటన్. ఓకే, బీటీ కాటన్. బీటీ కాటన్ అంటే బ్యాక్టీరియల్ తురుంజెనిసిస్, బ్యాక్టీరియల్ తురుంజెనిసిస్ అనే ఒక బ్యాక్టీరియంని యూజ్ చేసి తయారు చేసినటువంటి కాటన్, పత్తి విత్తనాలని మనం వాడుతున్నాం. అయితే భారతదేశంలో ఇది నాన్ ఫుడ్ క్రాప్. ఫుడ్ క్రాప్గాను ఇప్పటి వరకు ఏ ఒక్క జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ని రిలీజ్ చేయలేదు. అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఏది కూడా భారతదేశంలో ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ జెనెటికలీ మోడిఫైడ్ ఎడిబుల్ క్రాప్. ఓకే, దీనివల్ల లాభాలు ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే, ఫస్ట్, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్లో ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఆవాలు. ఓకే, దిస్ ఇస్ మస్టర్డ్, ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఆయిల్ ప్రొడక్షన్. ఆవాల్ని ఆయిల్ తయారీలో వాడుతూ ఉంటాం. భారతదేశం ఇప్పటికే తన యొక్క ఆయిల్లో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. తినేటటువంటి ఆయిల్లో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ మనమే. సో మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ పైన చాలా భారం పడుతుంది. అది తగ్గించుకోవాలంటే మనకి ఇలాంటి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ అనేది అవసరం. సో వెన్ దెర్ ఆర్ పాజిటివ్స్, అంటే హయ్యర్ ఈల్డ్ ఉంది, త్వరగా మనకి వాట్ యు కెన్ సే క్రాప్ చేతికి వస్తుంది, ఇవన్నీ పాజిటివ్స్. బట్ దెర్ ఈజ్ ఆల్సో నెగిటివ్ విత్ ద జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. సమ్ సచ్ నెగిటివ్స్, ఒకటి, వీ డు నాట్ నో హౌ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ద ఎన్వైరన్మెంట్ హజార్డ్. అది పక్షుల్ని ఏం చేస్తుంది, జంతువులను ఏం చేస్తుంది, పోలినేటింగ్ ఇన్సెక్ట్స్ని ఏం చేస్తుంది, అసలు మనుషులకు ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుందో ఇప్పటివరకు కరెక్ట్ రిజల్ట్స్ లేవు. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ నో ప్రాపర్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఆన్ దిస్. సెకండ్ థింగ్, ప్రతి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్కి ఒక టర్మినేటర్ జీన్ ఉంటుంది. వాట్ వీ హ్యావ్, టర్మినేటర్ జీన్. ఈ టర్మినేటర్ జీన్ వాట్ డస్ ఇట్ డూ? టర్మినేటర్ జీన్ అంటే, ఇప్పుడు బీటీ పత్తి విత్తనాన్ని ఒకసారి మీరు మీ భూమిలో పెట్టిన తర్వాత, మీకు పత్తి పంట వచ్చిన తర్వాత, అందులో నుంచి వచ్చినటువంటి విత్తనాలు మళ్ళీ పత్తి చెట్టుని లేదా కాటన్ ప్లాంట్ని పెంచలేవు. ది డు నాట్ హ్యావ్ కేపబిలిటీ టు గ్రో ఏ కాటన్ ప్లాంట్. మళ్ళీ మీరు అదే కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీటీ విత్తనాలు సీడ్ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కోవాలి. సో ఒక రైతుకి తను పండించినటువంటి పంటలో నుంచి సీడ్స్ ద్వారా వచ్చే పంట వేసుకునే అవకాశం ఉండదు. ప్రతిసారి కొత్త సీడ్స్ కొనుగోలు చేయాల్సిందే. సో టర్మినేటర్ జీన్ వచ్చేసి ఒక నెగిటివ్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్స్. సో ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటి, అసలు ఏ రకమైన జెనెటికలీ మోడిఫైడ్ మస్టర్డ్ని వాడుతున్నాను నేను? ఇక్కడ మన దేశంలో తయారైన జెనెటికలీ మస్టర్డ్ని రిలీజ్ చేయమన్నారా, లేకుంటే ప్రపంచంలో ఎక్కడో తయారైనటువంటి జెనెటికలీ మోడిఫైడ్ మస్టర్డ్ని రిలీజ్ చేయమన్నారా? మన భారతదేశంలోనే తయారు చేయబడినటువంటి DMH అనే ఒక వెరైటీ ఉందండి, ఆ మస్టర్డ్ని మాత్రమే రిలీజ్ చేయమని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ వారు పర్మిషన్ ఇచ్చారు. నేను ఈ క్లాస్ చెప్పే సమయానికి సుప్రీంకోర్టు వారు ఈ రిలీజ్ని ఆపేందుకు స్టే కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సుప్రీంకోర్టు హ్యాస్ స్టేడ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ జెనెటికలీ మోడిఫైడ్ మస్టర్డ్. ఎక్స్ట్రా పాయింట్స్ ఇక్కడ చూడొచ్చు. సో దిస్ పేవ్స్ ద వే ఫర్ ద పాసిబుల్ కమర్షియల్ యూజ్ ఆఫ్ మస్టర్డ్.
సో పూర్తిగా ఈ యొక్క మస్టర్డ్ని కమర్షియల్ యూజ్ చేయాలంటే మినిస్ట్రీ అప్రూవల్ కావాలండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే రైతుల దగ్గరికి అమ్మగానికి వెళ్తాయి, లేకుంటే రెస్ట్రిక్టెడ్గానే వీటి పంట ఉంటుంది. ఇప్పుడు జెంటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్సల్ కమిటీ వారు పర్మిషన్ ఇచ్చారంటే రైతులందరూ పోయి కొనుక్కొని వేయడానికి కాదు, పర్మిషన్ ఇచ్చింది కేవలం కొంత ప్రాంతంలోనే. అసలు మరి ఓపెన్ ఎన్వైరన్మెంట్లో ఈ పంట వేస్తే ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ప్రకృతిలో పశుపక్షాదుల్లో అనేది గమనించేందుకు ఇచ్చినటువంటి పర్మిషన్ మాత్రమే ఇది, తప్ప రైతులు కొనుగోలు చేయడానికి ఇచ్చినటువంటి పర్మిషన్ కాదు. ఓకే, లాంగ్ టర్మ్లో ఇది సక్సెస్ అవుతే దాని తర్వాత ప్రజల్లోకి వెళ్తుంది. సో ప్రీవియస్ టు దిస్ బీటీ కాటన్ ఈస్ ద ఓన్లీ ప్లాంట్ విచ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద జెంటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఇన్ యూజ్ ఇన్ ఇండియా. ద అప్రూవల్ మేక్స్ జిఎం మస్టర్డ్ ఓన్లీ సెకండ్ అప్రూవ్డ్ ట్రాన్జెనిక్ క్రాప్ ఇన్ ఇండియా ఆఫ్టర్ బీటీ కాటన్. బీటీ బ్రింజాల్ ఇల్లీగల్గా పండిస్తున్నారు తప్ప దెర్ ఈస్ నో పర్మిషన్ టు గ్రో బీటీ బ్రింజాల్ ఇన్ ఇండియా. ఇంపార్టెంట్ టు నోట్ ఇక్కడ చూడండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అప్రూవల్ ఈజ్ నాట్ ద ఫైనల్ కాల్ ఫర్ ద కమర్షియల్ రిలీజ్. ఏమంటున్నారు, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అప్రూవ్ చేసినంత మాత్రాన రైతులందరికీ అమ్మాలని పర్మిషన్ ఇచ్చినట్టు కాదు, ఆ ఫైనల్ కాల్ వచ్చేసి మినిస్ట్రీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్ హైబ్రిడ్ మస్టర్డ్? ఓకే, ఈ యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ వింటర్ క్రాప్ అని మస్టర్డ్ వచ్చేసి రబీ క్రాప్ అన్నమాట. ఆ రబీ క్రాప్ వచ్చేసి ఎస్పెషల్లీ సెల్ఫ్ పోలినేటింగ్ అన్నమాట. సో తనకు తానే పోలినేట్ అవుతూ ఉంటుంది, క్రాస్ పోలినేషన్ తక్కువగా ఉంటుంది, హైబ్రిడ్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకు గాను ఒక స్పెషల్ పద్ధతిని యూజ్ చేసి దీంట్లో హైబ్రిడైజేషన్ అనేది మనం చేసామన్నమాట. ఈ యొక్క భారతదేశంలో ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి డిఎంహెచ్ మోడల్ అన్నాను కదా, DMH11 వచ్చేసి మోడల్ పేరు. దట్ ఈస్ నథింగ్ బట్ దారా మస్టర్డ్ హైబ్రిడ్. ఈ దారా మస్టర్డ్ హైబ్రిడ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే దీపక్ పెంటల్. ఓకే, దీపక్ పెంటల్ అనే సైంటిస్ట్ గారు ఈ డిఎంహెచ్ మస్టర్డ్ విచ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, ఈ మస్టర్డ్ని మాత్రమే మనం లాంచ్ చేయబోతున్నాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, డిఎంహెచ్ మస్టర్డ్ దార్ మస్టర్డ్ హైబ్రిడ్ డెవలప్డ్ బై దీపక్ పాతెక్. హీఈస్ ద వైస్ ఛాన్సలర్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఓకే, సో ద కండిషన్స్ బిహైండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్. మన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వారు ఏ కండిషన్స్ పైన ఈ యొక్క రిలీజ్ కొప్పుకున్నారు అంటే మొత్తం కూడా క్లోజ్డ్ పద్ధతిలో ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ సిస్టమ్తో పాటు దీన్ని రిలీజ్ చేయాలి. అంటే చూడండి, ఎలాంగ్ ద అప్రూవల్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ డిమాండెడ్ ఫర్ మోర్ టెస్ట్ ఆఫ్ జిఎం మస్టర్డ్ ఫర్ కమర్షియల్ యూస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అప్రూవల్. ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి సమయంలో పోస్ట్ రిలీజ్ మానిటరింగ్ కమిటీ, అంటే రిలీజ్ చేసిన తర్వాత ఎటువంటి తేడాలు వచ్చాయో ఒక కమిటీ ఉంటుంది. దట్ కమిటీ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. అది ఒక సీజన్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి ఆయా ప్రాంతాల్లో అని పూర్తి అవగాహనతో ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది. ఓకే, ఈ యొక్క రిలీజ్ని వాళ్ళు వారి యొక్క 147th మీటింగ్లో అప్రూవ్ చేశారండి. టు రిలీజ్ దిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఇన్ ఇట్స్ 147th మీటింగ్ అప్రూవ్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ జిఎం మస్టర్డ్. సో దీంతో జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గనిజం, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశపు మొట్టమొదటి స్లెండర్ లోరీస్కి సంబంధించినటువంటి శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో. లాస్ట్ మంత్ ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం, భారతదేశపు మొట్టమొదటి డుగాంగ్ శాంక్చురీ ఎక్కడుంది, అది తమిళనాడులోనే. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇండియాస్ ఫస్ట్ స్లెండర్ లోరీస్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో దిస్ ఈజ్ స్లెండర్ లోరీస్. ఓకే, దీస్ ఆర్ ఆర్బోరియల్ అండ్ నాక్టర్నల్ ఎనిమల్స్. రెండు పదాలు చెప్పాను, ఆర్బోరియల్ అండ్ నాక్టర్నల్, అంటే రాత్రులు మాత్రమే వేటకెళ్తాయండి. ఆర్బోరియల్ అంటే చెట్లపైనే బతుకుతాయి. ఓకే, ఎక్కువ శాతం చెట్లపైనే ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఆహారం వచ్చేసి ట్రీ పైన ఉన్నటువంటి ఇన్సెక్ట్స్, నట్స్, సమ్టైమ్స్ ఇట్ ఈవెన్ ఈడ్స్ బర్డ్ ఎగ్స్, పక్షుల గుడ్లను సైతం తింటుందన్నమాట. ఈ స్లెండర్ లోరీస్ మీరు చూడంగానే గుర్తుపడతారు, ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ లార్జ్ ఐస్. నాక్టర్నల్ ఎనిమల్, రాత్రుల్లోనే వస్తాయి.
ఓకే ఈ యొక్క శాంక్చరీ పేరండి తమిళనాడు ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి శాంక్చరీ పేరు కదవూర్ స్లెండర్ లోరీ శాంక్చరీ ఇది వచ్చేసి దిండిగల్ మరియు కరూర్ డిస్ట్రిక్ట్స్ మధ్యలో దాదాపు 11,000 ఎకరాల భూమిలో ఇది వచ్చింది This sanctuary has been declared under which act? Wildlife Protection Act kinda section 26A/1/B kinda ee oka sanctuary Tamil Nadu prabhutvam varu declare cheyadam jarigindi that sanctuary name is Kadavur Slender Loris Sanctuary Slender Loris yokka IUCN status enti International Union for Conservation of Nature varu ichinatundi status entante endangered very very important its status is endangered మరి దీవి సంఖ్య ఎందుకు తగ్గుతుంది ఈ మధ్య కాలంలో అంటే అగ్రికల్చర్ వల్ల దాన్ని వేటాడడం వల్ల సో దోస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ సో దాట్స్ వై దిస్ స్పీసీస్ ఈ స్లెండర్ లోరీస్కి షెడ్యూల్ 1 స్టేటస్ దక్కిందండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో చెప్పాను కదా స్లెండర్ లోరీస్ వచ్చేసి ట్రీస్ పైన ఎక్కువగా బతికేటటువంటి ఎనిమల్స్ ఆర్ బోరియల్ ఎనిమల్స్ అంటాం అందుకే వాటిని సో దే ప్రిఫర్ టు ఇన్హాబిట్ థిక్ ఫారెస్ట్ థార్ని బుషెస్ అండ్ బ్యాంబూస్ Their diets include వారి యొక్క డైట్ ముఖ్యంగా ఇన్సెక్ట్స్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ సమ్టైమ్స్ పక్షుల గుడ్లు సైతం అది తింటూ ఉంటుంది సిన్స్ స్లెండర్ లోరీస్ యాక్ట్ యాజ్ ఎ బయాలజికల్ ప్రిడేటర్ ఫర్ ద పెస్ట్ బెనిఫిట్ ద ఫార్మర్స్ ప్రొటెక్టింగ్ అగ్రికల్చరల్ క్రాప్స్ ఇది పెస్ట్లని తినడం ద్వారా ఫారెస్ట్ హెల్త్ బాగుంటుంది పక్కనే ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్స్ హెల్త్ కూడా బాగుంటుందని చెప్పేసి సైంటిస్ట్ చెప్తారు ఓకే Further, the Wildlife Fund for India is working to protect the habitations of slender lories in a wider conservation work in Western Ghats. Okay, so Tamil Nadu government and Chepan Gada, these slender lories keep Bharat Desham lone Mottamodari sanctuary Kakunda, Dugong, Dinimanam Sea Cow and Guda Antam, Dugong Kuda, Mana Tamil Nadu government Varu, Mottamodati Conservation Reserve in Irmincharu, it is in the Palk Bay. ఓకే సమ్ అదర్ ఇనిషియేటివ్స్ లైక్ తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ ఈజ్ ఆ రాష్ట్రం యొక్క 5వ ఎలిఫెంట్ రిజర్వ్ దట్ ఈస్ ఇన్ అగస్త్యమాలై ఇన్ తిరునల్వేర్ అండ్ ఇట్ ఆల్సో లాంచ్డ్ కజువేలి బర్డ్ శాంక్చరీ ఇన్ విల్లుపురం అండ్ నంజయారన్ ట్యాంక్ బర్డ్ శాంక్చరీ ఇన్ తిరుపుర్ ఓకే సో దీస్ ఆర్ ఆల్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ టేకెన్ బై తమిళనాడు గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ సో ఇది కూడా రాసుకోవాలి దిస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి వాల్స్ ఫస్ట్ స్లాత్ బియర్ డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ దిస్ ఇయర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్లాత్ బియర్ డేని జరుపుకున్నాం అది ఎప్పుడు జరుపుకున్నాము అంటే అక్టోబర్ 12న జరుపుకున్నాం ఇది ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే అండి స్లాత్ బేర్ ఓకే స్లాత్ బేర్ అనే యొక్క ఎలుగుబంటి కేవలం 90% భారతదేశంలోనే కనిపిస్తుంది 90% భారతదేశంలోనే కనిపిస్తుంది కేవలం ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే కనిపిస్తుంది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే నేపాల్ భూటాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి ప్రాంతాలు మరియు భారతదేశం తప్ప ఇంకెక్కడ కనిపించదు 90% ఇది భారతదేశంలోనే ఉంటుంది 90% ఇది భారతదేశంలో ఉంటుంది కాబట్టి భారతదేశానికి చెందినటువంటి కొన్ని ఎన్జిఓస్ మరియు ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ ఇండియా వంటి సంస్థలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే ఐయుసిఎన్ అనే ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి వారిని అక్టోబర్ 12న వరల్డ్ స్లాత్ బియర్ డేగా డిక్లేర్ చేయమని కోరగా దీన్ని ఐయుసిఎన్ వారు డిక్లేర్ చేశారు ఎవరు డిక్లేర్ చేశారండి వరల్డ్ స్లాత్ బియర్ డేగా అక్టోబర్ 12న అంటే ఐయుసిఎన్ అనే సంస్థ ఎవరు కోరారు వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ ఇండియా అనేవారు కోరడం ద్వారా ఓకే సో స్లాత్ బియర్ అండి స్లాత్ బియర్కి సంబంధించి కొంత డేటా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఓకే సో ఇది అతి తక్కువ రీసెర్చ్ చేయబడినటువంటి ఒక జీవి ఎలుగుబంటి జాతిలో అతి తక్కువ ఫోకస్ అతి తక్కువ రీసెర్చ్ చేయబడినటువంటి ఒక జీవి దీని యొక్క ముఖ్య ఆహారం ఏంటి చీమలు ఇన్సెక్ట్స్ యాంట్స్ ఇన్సెక్ట్స్ బీటల్ ఇది హనీ ఎక్కువగా తింటుంది ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంది మాంసాహారి కాదు ఓకే ఇది హైబర్నేషన్కి వెళ్ళదండి అంటే చలికాలంలో నిద్రలోకి వెళ్ళే ఎలుగుబంటిల జాతికి చెందింది కాదు ఓకే ఇది దాదాపుగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేటటువంటి ఎనిమల్ అన్నమాట ఓకే వీటి యొక్క పాపులేషన్ ఇండియాలో వచ్చేసి 6,000 నుంచి 10,000 వరకు ఉంది దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ ఏంటి వల్నరబుల్ ఇది దాదాపు 16 సంవత్సరాల వరకు బతుకుతాయండి 90 నుంచి 140 కిలోల వరకు ఉంటుంది కేవలం భారత
భూభాగంలోనే కనిపిస్తున్నటువంటి ఈ జంతువు మనకు ఎంతగానో ముఖ్యం ఎగ్జామ్కి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద స్లాత్ బియర్. ఓకే, దేర్ ఆర్ 8 బియర్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఒకటి స్లాత్ బియర్. ముఖ్యంగా ఏం తింటుందని చెప్పాను, టర్మైట్స్ అంటే చెదల పురుగులు కానివ్వండి, యాంట్స్ కానివ్వండి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్. దే డు నాట్ హైబర్నేట్. ఇట్ ఆల్సో ఈట్స్ హనీ. ఇది చాలా తక్కువ రీసెర్చ్ చేయబడినటువంటి ఒక బియర్ స్పీసీస్. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే కనిపిస్తుంది, 90% వచ్చేసి భారత భూభాగంలోనే కనిపిస్తుంది అనే విషయం కూడా ఇక్కడ నేను రాశాను. వన్స్ ఐ హోప్ యూ విల్ పాస్ దిస్ వీడియో అండ్ రైట్ డౌన్ దిస్ పాయింట్స్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ ద స్లాత్ బియర్. ద IUCN స్టేటస్ ఇస్ వల్నరబుల్. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఇట్ ఈస్ అండర్ ద షెడ్యూల్ 1, దట్ ఈస్ హైయర్ ప్రొటెక్షన్. సైటీస్ కన్వెన్షన్ ఫర్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ కింద అపెండిక్స్ 1, అంటే దీని ట్రేడ్ను సైతం తగ్గించాలి, అంటే హయ్యర్ ప్రియారిటీ పెట్టారు. హయ్యర్ ప్రియారిటీ అంటే దీన్ని ట్రేడ్ చేయకూడదన్న స్టేటస్ సైటీస్ వారు ఇచ్చారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, తమిళనాడు గవర్నమెంట్ ఇంకో గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చిందండి. దాట్ ఇనిషియేటివ్ ఇస్ టు ప్రొటెక్ట్ వల్చర్స్ ఇన్ ఇండియా. ఓకే, వల్చర్స్ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఎ మిషన్ టు సేవ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్చర్స్. ఓకే, సో మనం వల్చర్స్ గురించి నేర్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చిందండి, ఎస్పెషల్లీ నేషనల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వల్చర్స్. 2025 వరకు కూడా ఆ నేషనల్ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది. వల్చర్ బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి, వల్చర్స్ వాట్ ఇస్ ఏ వల్చర్ క్యాంటీన్స్ కూడా నిర్మించారు. అంటే వల్చర్స్ తినేటటువంటి ఆహారాన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది మన భారత ప్రభుత్వం. వై వల్చర్స్ ఆర్ ఇంపార్టెంట్? వల్చర్స్ అండి, ఒక డీకేయింగ్ ఎనిమల్ని కన్జ్యూమ్ చేసి బతికేటటువంటి ఎనిమల్స్ వల్చర్స్. దీస్ ఆర్ వెరీ వెరీ టాప్ ప్రిడేటర్స్ ఇన్ అవర్ హోల్ వాట్ యు సే ఫుడ్ చైన్. ఫుడ్ చైన్లో ఫైనల్ ప్రిడేటర్ అన్నమాట. సో వల్చర్స్ వచ్చేసి ఎందుకు అంతరించిపోతున్నాయి? సో 90% ఆఫ్ ద వల్చర్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్ బిట్వీన్ ద ఇయర్స్ 1993 to 2003. 2003 మధ్యలో ఈ యొక్క వల్చర్స్ యొక్క పాపులేషన్ దాదాపు 90% తగ్గిపోయిందండి భారతదేశంలో. దిస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ వన్ యాంటీబయాటిక్ కాల్డ్ డైక్లోఫినాక్. ఈ డైక్లోఫినాక్ని ఎనిమల్స్లో ఎక్కువ వాడతారండి. ఈ డైక్లోఫినాక్ ఈ వల్చర్కి మంచిది కాదు, ఇట్స్ ఎ కార్సినోజెనిక్ ఫర్ దిస్ వల్చర్. డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇవ్వబడినటువంటి ఏ ఎనిమల్ అయినా చనిపోతే ఆ ఎనిమల్కి సంబంధించినటువంటి మాంసం ఎప్పుడైనా ఈ వల్చర్ తింది అంటే ఆ వల్చర్ చనిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ ద డెత్ ఆఫ్ వల్చర్స్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క వల్చర్ పాపులేషన్ తగ్గిపోతుందని గమనించినటువంటి తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక సపరేట్ కమిటీని వేసి వల్చర్స్, ఆ రాష్ట్రంలో 4 వల్చర్ జాతులు ఉన్నాయండి, ఆ 4 వల్చర్స్ని కన్జర్వ్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంది. ఓకే, సో తమిళనాడు స్టేట్ లెవెల్ కమిటీ విత్ 2 ఇయర్స్ టెన్యూర్ విల్ టేక్ స్టెప్స్ టు మానిటర్ అండ్ కన్జర్వ్ అండ్ రికవర్ ద ఎగ్జిస్టింగ్ వల్చర్ సైట్స్ అండ్ మ్యాపింగ్ వల్చర్ పాపులేషన్ అక్రాస్ ద స్టేట్. ఇప్పుడు వల్చర్స్ బతుకుతున్నటువంటి ప్రాంతాలని ప్రొటెక్ట్ చేయడం, వాటి యొక్క ప్రాంతానికి మనుషులు రాకుండా చూసుకోవడం, అలానే వల్చర్ యొక్క పాపులేషన్ కౌంట్ చేయడమే ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. యాజ్ ఎ సెడ్యూ ఇట్ విల్ వర్క్ టు ఎలిమినేట్ ద యూస్ ఆఫ్ టాక్సిక్ వెటర్నరీ డ్రగ్స్ సచ్ యాజ్ డైక్లోఫినాక్, విచ్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ద డెత్ ఆఫ్ వల్చర్స్. ప్రివెన్షన్ ఆఫ్ పాయిజనింగ్ ఆఫ్ క్యాటిల్ కార్కస్, ప్రిన్సిపల్ ఫుడ్ ఫర్ వల్చర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ కమిటీ. ఏదైతే చనిపోయినటువంటి జంతువు యొక్క మాంసం భుజిస్తున్నాయో వల్చర్స్, దానికి కూడా పాయిజన్ కాకుండా చూసుకోవడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. తమిళనాడులో నేను చెప్పాను 4 వల్చర్స్ ఉన్నాయి. 1 ఈజ్ ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్, అనదర్ ఈజ్ ద లాంగ్ బిల్డ్ వల్చర్, నెక్స్ట్ రెడ్ హెడ్ వల్చర్, మరియు ఈజిప్షియన్ వల్చర్. ఈ 3 వల్చర్స్ని, టాప్ ఫస్ట్ 3లో ఉన్న 3 వల్చర్స్ని మీరు నీలగిరిస్లో మరియు సత్యమంగళం ఫారెస్ట్ రిజర్వ్స్లో చూడవచ్చు. ఈజిప్షియన్ వల్చర్స్ని మాత్రం మీరు ధర్మపురిలో చూడవచ్చు. దీస్ 2 ఆర్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు. సో యాజ్ ఎ షెడ్యూ అరౌండ్ 96% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వల్చర్స్ డిక్లైన్ బిట్వీన్ 1993 అండ్ 2003.
Even Government of India has started National Action Plan for the Protection of Vulture. First plan వచ్చేసి 2006 లో స్టార్ట్ అయింది. టుడే వీఆర్ గోయింగ్ విత్ ద సెకండ్ ప్లాన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వల్చర్. దాని యొక్క టార్గెట్ వచ్చేసి 2020-2025 కల్లా వల్చర్ పాపులేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఐ రిక్వెస్ట్ వన్స్ యూ గో త్రూ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వల్చర్స్ 2020-2025 దీని గురించి ఒకసారి డీటెయిల్గా చదవాలి మీరు. This is current affairs. I can't deal with whole at one go. So that's why నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ట్రై చేస్తాను. సో ఇవి వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి 9 వల్చర్ స్పీసీస్ అండి. వాటి యొక్క IUCN స్టేటస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. లైక్ లాంగ్ బిల్డ్ వల్చర్, దీని యొక్క IUCN క్రిటికల్లీ ఎండేంజర్డ్. సి ఫస్ట్ 4 ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, లాస్ట్ 3 ఆర్ నియర్ థ్రెటెన్డ్ అండ్ లీస్ట్ కన్సర్న్, 1 ఇస్ ఎండేంజర్డ్. ఈజిప్షియన్ వల్చర్ ఎండేంజర్, స్లెండర్ బిల్డ్ క్రిటికల్లీ ఎండేంజర్, రెడ్ హెడ్ క్రిటికల్లీ, ఇండియన్ వైట్ బ్యాక్డ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, సిన్సియోరస్ వల్చర్ ఇట్ ఈస్ నియర్ థ్రెటెన్డ్, బియర్డెడ్ వల్చర్ దట్ ఈస్ ఆల్సో నియర్ థ్రెటెన్డ్, హిమాలయన్ వల్చర్ నియర్ థ్రెటెండ్, గ్రిఫన్ వల్చర్ ఎక్కువ పాపులేషన్ ఉందండి, దట్ ఈస్ వై ఇట్ ఈస్ లీస్ట్ కన్సర్న్. ఇఫ్ యూ ఆర్ నీడ్ ఇట్ యూ కెన్ పాస్ అండ్ రైట్ దెమ్, ఓకే, నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ యూ క్యాన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. ఎన్వైరన్మెంట్ పరంగా చూస్తే సెంటర్ టు హెల్ప్ సెటప్ ప్యాడీ స్ట్రా పెలెట్ యూనిట్స్ అండ్ అరెస్ట్ స్టబుల్ బర్నింగ్. సో రీసెంట్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోయింది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి పడిపోయింది. సో దట్ ఎయిర్ ఇన్ ఢిల్లీ హ్యాస్ నాట్ ఏబుల్ టు బి బ్రీత్. సో దానికి ముఖ్యమైన కారణాలు ఏం చెప్తారు, వై ఢిల్లీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్, దేసే వింటర్లో రైతులందరూ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అక్కడ వారి పంటకి చెందినటువంటి వేస్ట్ స్ట్రా ఉంటుంది కదా, ప్యాడిని తీసిన తర్వాత గడ్డి దాన్ని కాలబెట్టడం ద్వారా ఆ పొగవంతా ఇటు వచ్చి అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు. సో ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ దిస్ వేస్ట్ ఫ్రమ్ ద క్రాప్, క్రాప్ వేస్ట్ని తగ్గడానికి గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ తెచ్చింది. అందులోనే భాగంగా ఇంకో ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే దాదాపు రూపాయలు 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ ఏంటి అంటే ఎవరైనా ఒక కంపెనీని స్థాపించి ఇక్కడ వేస్ట్గా పడి ఉన్నటువంటి క్రాప్ రెసిడ్యూని కొనుగోలు చేసి వాటిని పెలెట్ల రూపంలో ఇలా పెలెట్లుగానో లేదా టొర్రిఫాక్షన్ అనే మెథడ్ యూజ్ చేసి, టొర్రిఫాక్షన్ డోంట్ వరీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, టొర్రిఫాక్షన్ అనే మెథడ్ యూజ్ చేసి ఇలా పెలెట్లుగా మార్చి దానిని పవర్ ప్లాంట్లు ఎవరైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ పవర్ ప్లాంట్లకు అమ్ముతారో వారికి 50 కోట్ల రూపాయల నుంచి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్స్ వాట్ దిస్ స్కీమ్ ఈస్, సెంటర్ టు సెటప్ ప్యాడీ స్ట్రా పెలెట్ యూనిట్స్ టు అరెస్ట్ స్టబుల్ బర్నింగ్. సి యూనియన్ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ₹50 crore స్కీమ్ టు ఇన్సెంటివైజ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రీనర్స్ టు సెటప్ పెలటైజేషన్ అండ్ టొరిఫాక్షన్ ప్లాంట్స్. ఇది పెలటైజేషన్ అంటాం, డైరెక్ట్గా గడ్డిని ఇలా పెలెట్ల రూపంలో ప్రెస్ చేసి మార్చి కడగడం ద్వారానో నీటి ద్వారానో ఇలా పెలెట్లుగా మార్చి వీటిని తీసుకెళ్ళి పవర్ ప్లాంట్లలో వేసి కాల్చి వాటిలో నుంచి కరెంటును తయారు చేయడం. నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసి టొరిఫాక్షన్ మెథడ్. టొరిఫాక్షన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం క్రాప్ రెసిడ్యూ, గడ్డి ఉంటే గడ్డి ఏది ఉంటే అది, ఈ క్రాప్ రెసిడ్యూని అంతా కూడా హీట్ చేస్తాం ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి హార్డ్ మెటీరియల్ అంతా కూడా, ఓకే, లేయర్స్ ఉంటాయి, హార్డ్ మెటీరియల్ ఉంటుంది, ఎస్పెషల్లీ సెల్యులోస్ ఉంటుంది, అదంతా కూడా స్లోగా డీగ్రేడ్ అయిపోయి ఒక రిచ్ కార్బన్ మెటీరియల్గా తయారవుతుంది, మంచి బొగ్గులాగా తయారవుతుంది. ఆ బొగ్గును అంతా కూడా మళ్ళీ పెలెట్ల రూపాన చేసి మళ్ళీ మీరు పవర్ ప్లాంట్లో హీట్ చేసేందుకు వాడుకోవచ్చు. టొరిఫాక్షన్ ఈజ్ అ ప్రాసెస్ టు ఇంప్రూవ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ బయోమాస్. కార్బన్ శాతాన్ని పెంచడం, ఇతర శాతాన్ని తగ్గించడం, గ్లూకోజ్ అటువంటి శాతాలను తగ్గిస్తాం. టొరిఫాక్షన్ ఈజ్ కాస్ట్లియర్, కానీ అది చాలా చాలా బెటర్ మెథడ్ టు హ్యాండిల్ విత్ స్టబుల్ బర్నింగ్. ఎందుకంటే అండి, ఏదైతే మనకి మిగిలిపోయినటువంటి గడ్డి అనొచ్చు చాలామంది, సార్ దీని అంతా కూడా ఆవులకి వాటికి వేయచ్చు కదా అంటే, లేదండి, ద గ్రాస్ ఆర్ ద క్రాప్ రెసిడ్యూ కంటెంట్స్ హై అమౌంట్ ఆఫ్ సిలికా. ఓకే, హర్యానా పంజాబ్లో దొరికేటటువంటి గడ్డిలో హై అమౌంట్ ఆఫ్ సిలికా ఉంటుంది, అది అంత మంచిది కాదన్నమాట. ఆవు పాలు కూడా తక్కువ ఇస్తుంది దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఇన్ ఆర్డర్ టు
ఏం చేయాలో తెలియక దాన్ని బర్న్ చేస్తూ ఉంటారు. సో అబౌట్ 27 మిలియన్ టన్స్ ఆఫ్ ప్యాడీ స్ట్రా ఆర్ జనరేటెడ్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా. దాదాపు చూడండి 27 మిలియన్ టన్స్ ఆఫ్ ప్యాడీ స్ట్రా. అబౌట్ 75% ఈజ్ ఫ్రమ్ నాన్ బాస్మతి రైస్ అండ్ కెనాట్ బి ఫెడ్ టు ద క్యాటిల్ బికాస్ ఇట్ కంటెన్స్ హై సిలికా. 75% ఏదైతే వేస్ట్ వస్తుందో దాంట్లో హై పర్సెంట్ ఆఫ్ సిలికా ఉంటుంది కాబట్టి అది క్యాటిల్ కీలం కాబట్టి ఇలా బర్న్ చేస్తున్నారు. అబౌట్ 11 మిలియన్ టన్స్ కెన్ బి మేనేజ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ రెస్ట్ ఈజ్ యూజువలీ బర్న్డ్ యాడ్స్ టు ద ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్ ఇన్ ఢిల్లీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసండి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా న్యూస్లో ఉందండి. సో ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఎవరిస్తారు? ముందుగా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ వారు ఎమిషన్ గ్యాప్ ఇండెక్స్ని ఇస్తారు. అసలు ఎమిషన్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఏంటి, అసలు ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏంటంటే అండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఎంత ఉంది, అసలు ఎంత ఉండాలి, ఎంత ఉండాలి అంటే ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ అనేది పెరగకుండా ఉండాలి, నార్మలైజ్ అయిపోవాలి అంటే అది ఎంత ఉండాలి. మరి ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది కదా మనకి, 1.5 to 2 degrees Celsius మధ్యలోనే ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెంపరేచర్ నుంచి మనం స్టాప్ చేయాలని ఉంది చూడండి క్లైమేట్ చేంజ్ నినాదం. దాని టార్గెట్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే ఈ యొక్క ఎనర్జీ గ్యాప్ ఇండెక్స్ చెప్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎట్టి రూపంలో తగ్గించకుండా మనం కంటిన్యూస్గా ఎమిషన్ చేస్తూ పోతే మనం ఇక్కడ ఉంటాం, ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఉంటుంది, ఇంత క్లైమేట్ చేంజ్ లేదా ఇంత ఎఫెక్ట్ అవుతుంది. సో అదే కనుక మనం దీన్ని కొన్ని తగ్గించుకొని కొంచెం ప్యారిస్ అగ్రిమెంట్ తరపున పోయినట్టయితే, లేదా ఒక ఐడియల్ పొజిషన్ ఏంటి, మానవాళి బతకాలి, జీవులు అందరూ హ్యాపీగా ఉండాలి, క్లైమేట్ చేంజ్ వల్ల ఎటువంటి ఫ్లడ్స్ కానీ డ్రౌట్స్ కానీ రాకుండా ఉండాలి అంటే మనం ఇంతే ఎమిషన్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దిస్ ఈజ్ ద గ్యాప్, ఇది వచ్చేసి గ్యాప్ అన్నమాట. ఈ గ్యాప్ని ఎలా కవర్ చేస్తాం, ఈ గ్యాప్ని ఎలా కవర్ చేస్తామండి, కంట్రీస్ అనేటివి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ NDCs ఇస్తాయి. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఎంత ఎమిషన్ని తగ్గిస్తాం మేము, ఎంతవరకు మేము ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం అని కొన్ని టార్గెట్స్ ఇస్తాయి. సో అలా టార్గెట్స్ ఇవ్వడం ద్వారా, వాటిని అచీవ్ చేయడం ద్వారా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోగలం. ఓకే, సో రిగార్డింగ్ దిస్ అంటే ఎంత గ్యాప్ ఉంది వాస్తవానికి మరియు ఐడియల్కి మధ్య ఉన్నటువంటి గ్యాపే ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ విచ్ ఈస్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద 13th edition ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ యొక్క టైటిల్ వచ్చేసి ద క్లోజింగ్ విండో, క్లైమేట్ క్రైసిస్ కాల్స్ ఫర్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ. ద క్లోజింగ్ విండో, క్లైమేట్ క్రైసిస్ కాల్స్ ఫర్ ద ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ వచ్చేసి దీని యొక్క టైటిల్. ఓకే, సో అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ప్రిడిక్టెడ్ టు బీ ఇన్ 2030 అండ్ వేర్ దే షుడ్ బీ టు అవాయిడ్ ద వర్స్ట్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇది ఇక్కడ ఉండాలి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కానీ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని తెలియజేసే రిపోర్టే ఈ యొక్క వరల్డ్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ విచ్ ఇస్ గివెన్ బై యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అండి, 75% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, 75% 75% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కడి నుంచి వెలువడుతున్నాయంటే G20 దేశాల నుంచి 75% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెలువడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇందులో దాదాపు టాప్ 7 ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో భారతదేశం కూడా ఒకటే. సో టాప్ 7 ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ టాప్లో మీకు చైనా, EU, ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, EUలో 27 దేశాలు ఉంటాయి, భారతదేశం కూడా ఉంది టాప్ 7. దీస్ 7 కంట్రీస్ ఇండియా, చైనా, రష్యా, EU, ఓకే, ఇండోనేషియా, బ్రెజిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అన్నీ కలుపుకొని 55% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ చేసేటివి ఈ 7 దేశాలు మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియా అండ్ అదర్ 6 టాప్ ఎమిటర్స్ ఎమిషన్ హ్యావ్ రీబౌండెడ్ ఇన్ 2001 ఎక్సీడింగ్ ద ప్రీ పాండమిక్ లెవెల్. అంటే పాండమిక్ టైంలో మొత్తం ఇండస్ట్రీస్ ఆగిపోయాయి కాబట్టి తగ్గింది, కానీ
ప్రీ పాండమిక్ 2019 కంటే ఎక్కువ శాతం ఎమిషన్స్ మనం ఈ సంవత్సరం చేసామని చెప్తుంది. అండ్ గ్లోబల్ యావరేజ్ పర్ క్యాపిటా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ వచ్చేసి 66.3 టన్స్ ఆఫ్ కార్బన్ ఈక్వలెంట్ ఉండగా భారతదేశంది 2.3 ఉందండి, ఫార్ బిలో ద వరల్డ్ యావరేజ్. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక కంట్రీ 6.3 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తుంది, భారతదేశం కేవలం 2.3 టన్స్ మాత్రమే చేస్తుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. Okay, the report finds that the world must cut 45% of the emissions to avert the global catastrophe. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమిషన్స్లో 45% ఎమిషన్స్ని 2030 తగ్గించుకుంటేనే మన మానవాళి బతకగలుగుతుంది తప్ప లేకుంటే బ్రతికే అవకాశం లేదు అని చెప్పేసి ఈ యొక్క ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ చెప్తుంది. ఈ యొక్క ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది. It gave suggestions like urgent transformation needed to deliver enormous cuts in the GHG emission and a clean energy ki transfer kaandi ani cheptundi. It needs to reduce the greenhouse gases by unprecedented level over the next GITS. Vachche 8 samvatsaralo tagginchali. To be the most cost effective part for limiting the global warming to 2 degrees to 1.5 degrees, these percentages must reach 30 to 45%. Emannarandi ప్రస్తుతం ఉన్నటువంటి ఎమిషన్స్లో 35 నుంచి 45% గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తేనే మీరు ప్యారిస్ అగ్రిమెంట్ కింద పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏంటి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందున్నటువంటి టెంపరేచర్ నుంచి పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 1.5 డిగ్రీస్ లోపే ఉండాలి. 1.5 డిగ్రీస్ నుంచి 2 డిగ్రీలు మాత్రమే పెరిగి ఉండాలి, అంతకు మించి పెరిగి ఉండకూడదు అనే దాన్ని టార్గెట్ అచీవ్ చేయాలంటే యు హావ్ టు రిడ్యూస్ యువర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ బై 45%. బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ టాపిక్, ఈ టాపిక్లో ఫస్ట్ యుఎన్ఈపి అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ అథారిటీ, లీడింగ్ అథారిటీ. దీన్ని 1972లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబి కెన్యాలో ఉంది. ఓకే, ఈ యొక్క యుఎన్ఈపి ఇచ్చేటటువంటి రిపోర్ట్స్లో ఒకటి వచ్చేసి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, ఇంకోటి వచ్చేసి గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ అవుట్లుక్, ఇన్వెస్ట్మెంట్ టు హెల్త్ అండ్ ఫ్రాంటియర్స్ అనే రిపోర్ట్స్ కూడా ఇది ఇస్తుంది. ఓకే, సో మేజర్ క్యాంపెయిన్స్ బీట్ పొల్యూషన్, యుఎన్ అట్ ద రేట్ 75, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అండ్ వరల్డ్ ఫర్ లైఫ్ అనే అన్నీ కూడా మన యుఎన్ఈపి వారే నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా న్యూస్లో నిలిచిందండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఈజ్ గివెన్ టు ద క్లీన్ బీచెస్, బీచెస్కి ఇస్తారండి. ఫెడరేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ అనే ఒక యూరోపియన్ సంస్థ వారు దాదాపు 33 కేటగిరీలని 4 బేస్ అంటే 33 కేటగిరీస్ని క్లియర్గా కన్సిడర్ చేసుకొని వాటిని 4 డివిజన్స్గా డివైడ్ చేసి ఇవన్నీ కేటగిరీస్ని కనుక ఒక బీచ్ సాటిస్ఫై చేయగలిగితే ఆ బీచ్కి మన వాళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఎవరిస్తారు? ఎఫ్ఈఈ అనే సంస్థ. ఎన్ని? 33 స్టాండర్డ్స్ని 4 బేస్గా డివైడ్ చేశారు. అవేంటియో కూడా నేను చెప్తాను. ఇది మరి న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి, రీసెంట్లీ భారతదేశానికి చెందినటువంటి 2 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కింది. ఆ 2 బీచెస్ ఏంటివంటే అండి, మనకి లక్షద్వీప్లో ఉన్నటువంటి కద్మత్ బీచ్ మరియు మినికోయ్ తుండి బీచ్. ఓకే, ఏంటండి, మినికోయ్ తుండి బీచ్ అండ్ కద్మత్ బీచ్ ఇన్ లక్షద్వీప్ వర్ సర్టిఫైడ్ యాజ్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా. దీనితో భారతదేశంలో ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ యొక్క సంఖ్య ఎంతకి చేరుకుందండి, 12కు చేరుకుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇన్ ఇండియా ఈజ్ గోల్డెన్ బీచ్. దీన్ని 2018లో ఇచ్చాం. ఇది ఆసియాలోనే మొట్టమొదటి బీచ్, ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ రుషికొండ బీచ్, దిస్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈడెన్ బీచ్ ఇన్ పుదుచ్చేరి. నెక్స్ట్ ఈజ్ రాజనగర్ బీచ్, అండమాన్ అండ్ నికోబార్లో ఉందండి. నెక్స్ట్ కోవలం బీచ్, తమిళనాడు. నెక్స్ట్ మినికోయ్ తుండి బీచ్, ఇప్పుడే చదువుకున్నాం లక్షద్వీప్. కద్మత్ బీచ్, లక్షద్వీప్. నెక్స్ట్ కప్పాడ్ బీచ్, ఓకే కప్పాడ్ బీచ్, కేరళ. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో 2 బీచెస్ ఉన్నాయండి, ఇందులో పదుబిద్రి అండ్ కషర్కోడ్ బీచ్. ఓకే, పదుబిద్రి అండ్ కషర్కోడ్ బీచ్. అండ్ నెక్స్ట్ ఈజ్ శివరాజ్పూర్ బీచ్, ద్వారకా ఇన్ గుజరాత్. నెక్స్ట్ ఈజ్ గోగ్లా బీచ్, దియు. గోగ్లా బీచ్, దియు. సో ఇవన్నీ కూడా 12 బీచెస్ యొక్క పేర్లు. యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్.
ఒకసారి పాజ్ చేసుకొని రాసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ యు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్, దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ బేస్డ్ ఆన్ 33 క్యాటరీరియాస్ డివైడెడ్ ఇన్ టూ 4 మేజర్ హెడ్స్. లైక్ బాతింగ్ వాటర్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఆ బీచ్లో ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు, కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఆ బీచెస్లో ఏ విధంగా ఉన్నాయన్న 4 కేటగిరీస్ గమనించి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తాము. ఓకే, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది కేవలం ఎఫ్ఈఏ కాదండి. ఓకే, డెన్మార్క్ బేస్డ్ ఎన్జిఓ అయినటువంటి ఫౌండేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎడ్యుకేషనే కాకుండా యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ వారు, యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు, అలానే ఐయుసిఎన్ వారు అందరూ కూడా కలిసికట్టుగా ఒక జ్యూరీలా ఏర్పడి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారండి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ని పెంచేందుకు, భారతదేశంలో ఉన్న బీచెస్ని ఇంకా మెరుగుపరిచేందుకు గాను భారతదేశం కూడా సిమిలర్ లైన్స్లో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే ఎకో లేబుల్ ఆఫ్ బీమ్స్ బీచ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఆస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఏంటండి, బీమ్స్ అనే స్కీమ్ తీసుకొచ్చింది, దట్ ఈస్ బీచ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఇందులో ఇంపార్టెంట్ అండి, రెండు కొత్తగా తీసుకున్నటువంటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ గురించి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి మినికోయ్ తుండి బీచ్ అండ్ కదమత్ బీచ్, ఇవి రెండు కూడా లక్షద్వీప్లోనే ఉన్నాయి. 12 బీచ్లు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈజ్ లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ అండి, ఇది కూడా న్యూస్లో ఉంది. లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ దేని గురించి చెప్తుంది అంటే, ముఖ్యంగా మనుషులు కాకుండా చాలా జీవులు ఉన్నటువంటి ప్లానెట్ మన ఎర్త్. మ్యామల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి, చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, వర్టిబ్రేట్స్, నాన్ వర్టిబ్రేట్స్, యూ కెన్ డివైడ్. సో వీటి యొక్క సంఖ్య ఏ విధంగా ఉంది, సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేది రిపోర్టే లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్. లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై వరల్డ్ వైల్డ్ ఫండ్ WWF. దాని యొక్క లోగో పాండా ఇలా ఉంటుంది. ఇది కూడా ఒక క్వశ్చన్ అండి, పాండా లోగో కలిగినటువంటి ఒక ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ పేరేంటి అని ఒకసారి అడిగారు. హార్న్ బిల్ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ పేరేంటి అని కూడా అడగొచ్చు, ఉన్నాయి. సో అందులో ఒకటి వరల్డ్ వైల్డ్ ఫండ్ యొక్క లోగోలో ఏముందండి, పాండా ఉంది. పాండా గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ వైల్డ్ ఫండ్ వారు ఏ రిపోర్ట్ ఇస్తారండి, లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇస్తారు. సో లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే, దేర్ హ్యాస్ బీన్ ఎ 69% డిక్లైన్ ఇన్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ ఆఫ్ మ్యామల్స్, బర్డ్స్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఫిష్ అక్రాస్ ద గ్లోబ్ ఇన్ లాస్ట్ 50 ఇయర్స్. గడిచిన 50 సంవత్సరాల్లో వివిధ ప్రాణుల్లో, ముఖ్యంగా చెప్పాలంటే మనకి రెప్టైల్స్లో, ఓకే, పాములు, కప్పలు, ఫిష్లు, అలానే మ్యామల్స్ మరియు పక్షుల యొక్క సంఖ్య 69% పడిపోయింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. గడిచిన 50 సంవత్సరాల్లో వీటి పాపులేషన్ 69% పడిపోయింది. ఈ రిపోర్ట్ని ఎవరిస్తారండి, వరల్డ్ వైల్డ్ ఫండ్ వారు ఇస్తారు. లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇట్ కమ్స్ వన్స్ ఇన్ 2 ఇయర్స్, రిలీజ్డ్ ఎవ్రీ 2 ఇయర్స్. ఓకే, సో లాస్ చూస్తే, బయోడైవర్సిటీ లాస్ పర్సంటేజెస్లో చూస్తే ఎక్కువ శాతం బయోడైవర్సిటీని కోల్పోయినటువంటి ఖండం ఏదైనా ఉందంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్ అండ్ కరేబియన్ రీజియన్, దట్ ఈస్ 94% లాస్. అండ్ ఇన్ యూరోప్ 18%, ఆఫ్రికా 66%, ఏషియా మరియు పెసిఫిక్, ఏషియా మరియు పెసిఫిక్లో బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్యతను కోల్పోయిన శాతం 55%. లీస్ట్ లాస్ట్ ఈస్ ఇన్ యూరోప్లో మాత్రమే తక్కువ శాతం లాస్ ఉంది. ఎక్కువ శాతం లాస్ లాటిన్ అమెరికాలో. యూ కెన్ నోట్ డౌన్ దిస్ మ్యాప్ ఆల్సో, బయోడైవర్సిటీ లాసెస్ ఏ విధంగా ఉంది రీజియన్ వైజ్గా అని చెప్పి లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్లో ఉన్నట్టుగా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇంకా ఏం చెప్తుందంటే అండి, ఫ్రెష్ వాటర్ స్పీసీస్ కూడా పాపులేషన్ తగ్గిపోతుంది, అలానే వర్టిబ్రేట్ పాపులేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్లో ఉన్నటువంటి వర్టిబ్రేట్స్ కూడా పాపులేషన్ అనేది చాలా కొలాప్స్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ట్రాపికల్ రీజియన్స్లో దీని డ్రాప్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్, మ్యాంగ్రూవ్స్ సంఖ్య కూడా రిడ్యూస్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సుందర్బన్స్లో ఉన్నటువంటి దాదాపు 137 స్క్వేర్ కిలోమీటర్ల మ్యాంగ్రూవ్ అనేది లాస్ అవ్వడం ద్వారా దాదాపు 1 మిలియన్ పాపులేషన్ కంటే ఎక్కువ మంది, సారీ 10 మిలియన్ కంటే ఎక్కువ పాపులేషన్ దీని ద్వారా లీవ్లీహుడ్ కోల్పోయారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, లీవింగ్ ప్లానెట్ రిపోర్ట్, హూ గివ్స్ ఇట్, వరల్డ్ వైల్డ్ ఫండ్,
ఈ యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో థ్రెట్ టు బయోడైవర్సిటీ, ఆరు థ్రెట్స్ ఉన్నాయి బయోడైవర్సిటీకి అని చెప్పింది. దాంట్లో సిక్స్ థ్రెట్స్ ఏంటివేంటివి? అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, హంటింగ్, లాగింగ్, పొల్యూషన్, ఇన్వేసివ్ స్పీసీస్ అండ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి మేజర్ సిక్స్ థ్రెట్స్ త్రూ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యతకు మేజర్ థ్రెట్స్ ఇవి. ఓకే, మరి వరల్డ్ వైల్డ్ ఫండ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. వరల్డ్ వైల్డ్ ఫండ్ వచ్చేసి ఒక లీడింగ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, ఇది దాదాపు 100 కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేశాం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. వరల్డ్ వైల్డ్ ఫండ్ యొక్క మిషన్, మేజర్ మిషన్ ఏంది? జీవ వైవిధ్యతను కాపాడడం, అలానే ఎనిమల్స్ని కన్జర్వ్ చేయడం వచ్చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఎన్జిఓస్లో ప్రభుత్వాలతో కలిసి జీవ వైవిధ్యతను అలానే ఎనిమల్స్ని కన్జర్వ్ చేసేటటువంటి సంస్థనే ఈ వరల్డ్ వైల్డ్ ఫండ్. లోగోలో పాండా ఉంది, గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ స్టాక్హోమ్ కన్వెన్షన్. ఏంటండి స్టాక్హోమ్ కన్వెన్షన్ యొక్క మీటింగ్? ఇటీవల కాలంలో రోమ్ ఇటలీలో జరిగిందండి. సో అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. ఓకే, స్టాక్హోమ్ కన్వెన్షన్ మనం ఎన్వైరన్మెంట్లో చదువుకుంటాం. దేనికి సంబంధించింది ఇది? ఓకే, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని కంట్రోల్ చేసేందుకు గాను ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషనే స్టాక్హోమ్ కన్వెన్షన్ అన్నమాట. ఇది కూడా యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఓకే వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని యొక్క ఫండింగ్ వచ్చేసి గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ జీఈఎఫ్ ద్వారా దీనికి ఫండింగ్ వస్తుంది. ఓకే, ఫండింగ్. ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందని చెప్పాను? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఏదైనా ఒక ఆర్గానిక్ పొల్యూటెంట్, అది మనకి ఫర్టిలైజర్స్లోనో ఇన్సెక్టిసైడ్స్లోనో, అంటే మనం మామూలుగా వాడేటటువంటి పిచికారుల్లో ఉపయోగించేదో, లేదు అంటే ప్లాస్టిక్ తయారీలోనో, లేదా ఇతర తయారీలో వాడేటటువంటి ఆర్గానిక్ పొల్యూటెంట్ ఏదైతే మానవాళికే కాకుండా ప్రకృతికి కూడా డేంజరో, వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి మూడు కేటగిరీల్లో ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని డివైడ్ చేస్తుంది ఈ యొక్క స్టాక్హోమ్ కన్వెన్షన్. ఓకే, అనెక్స్ ఏ బీసీ అని చెప్పి. అనెక్స్ ఏలో ఏదైనా పొల్యూటెంట్ పెట్టామనుకోండి, దాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బ్యాన్ చేయాలి అంతే. బీలో అయితే కొద్దిగా వాటి యొక్క పర్సంటేజ్ని తగ్గియాలి, సిలో అయితే పర్సంటేజ్ని కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది అని అర్థం. సో ఆ విధంగా ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో స్టాక్హోమ్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి 18th మీటింగ్, ఇది ఎన్నో మీటింగ్ అండి, 18th మీటింగ్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ రివ్యూ కమిటీ అంటాం దీన్ని. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ రివ్యూ కమిటీ అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడ మీట్ అయిపోయి ఏ కొత్త ఏదైనా ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని మనం లిస్ట్లో యాడ్ చేద్దామా, పాత ఏమైనా రిమూవ్ చేద్దామా అన్న డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. అలానే ఇప్పుడు డిస్కషన్ రోమ్లో జరిగింది, ఇటలీలో. ఓకే, స్టాక్హోమ్ కన్వెన్షన్ అండి, ఇది దాదాపు 152 కంట్రీస్తో కూడినటువంటి ఒక కన్వెన్షన్. ఓకే, దీంట్లో భారతదేశం కూడా ఒక మెంబర్. భారతదేశం 2006లో దీన్ని రాటిఫై చేసింది, దాని గురించి కూడా చెప్తాను. రాటిఫై చేసింది కానీ ఒక స్టాక్హోమ్ కన్వెన్షన్ స్టార్ట్ అయింది మాత్రం 2004లో, అది ఫోర్స్లోకి వచ్చింది. ఓకే, దీని యొక్క ఫండింగ్ అంతా కూడా గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ ద్వారా దక్కుతుంది. ఓకే, దీని గురించి కూడా చెప్తాను, టెన్షన్ ఏం లేదు. ఓకే, సో ఇండియా రాటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2006. ఇది రాటిఫికేషన్ కూడా ఎలా చేసింది అంటే, ఆ యొక్క స్టాక్హోమ్ కన్వెన్షన్ వారు ఏది చెప్తే అది నేను ఇంటా అని చేయలేదండి మనం. అది కేవలం వాళ్ళు యొక్క డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను, కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అది ఐక్యరాజ్య సమితి దాకా వెళ్తేనే నేను వీటిని ఒప్పుకుంటాను, అలానే నా దేశానికి అనుకూలమైనవి మాత్రమే నేను ఒప్పుకుంటానన్న సిగ్నేచర్ చేసిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు కూడా రెగ్యులేషన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనే రూల్స్ని మనము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2018లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సమ్మిట్లో 5 కెమికల్స్ని బ్యాన్ చేశారండి. 5 కెమికల్స్ని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనే ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో యాడ్ చేశారు. ఆ యొక్క 5 పొల్యూటెంట్స్ ఏంటివేంటివంటే, 3 కెమికల్స్ వచ్చేసి క్లార్పిరిఫోస్, ఓకే క్లార్పిరిఫోస్, క్లోరినేటెడ్ పారాఫిన్, లాంగ్ చైన్ పర్ఫ్లోరోకార్బాక్సిలిక్ యాసిడ్స్, లాంగ్ చైన్ పర్ఫ్లోరోకార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇంకో 2 కెమికల్స్ వచ్చేసి డీక్లోరైన్ ప్లస్,
ఇట్స్ ఎ ఫ్లేమ్ రిటార్డెంట్. ఇంకోటి వచ్చేసి యూవీ 328 అనే ఈ ఐదిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా దీంట్లో మూడు లిస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి అనెక్స్ ఏ, వీటిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి. అనెక్స్ బి రెస్ట్రిక్షన్, ఓకే. అనెక్స్ సి అన్ఇంటెండెడ్ రిలీజ్, అంటే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ అనుకోకుండా ప్రకృతిలో రిలీజ్ చేయడాన్ని మాత్రం కంట్రోల్లో ఉంచాలి అని అర్థం. సో ఇండియా అసలు ఏం కోరుకుంది అంటే ఈ యొక్క లిస్టులో బ్యాన్ చేయబడినటువంటి క్లోర్పిరిఫోస్ అనేది ఇండియాకి నచ్చలేదు. అసలు క్లోర్పిరిఫోస్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు మీరు? అది పెద్ద కార్సినోజెనిక్ కాదు కదా, అంటే అది హానికరి కాదు కదా, అది కేవలం ఒక చిన్నపాటి ఇన్సెక్టిసైడ్. మరియు దీని గురించి 17వ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ రివ్యూ కమిటీలో ఎక్కువగా రీసెర్చ్ మరియు స్టడీస్ ఏం చేయలేదు, తొందరపడి బ్యాన్ చేస్తున్నారని చెప్పి భారతదేశాన్ని దాన్ని అపోజ్ చేసినప్పటికీ ఈ యొక్క కమిటీ వారు క్లోర్పిరిఫోస్ని బ్యాన్ చేయడం జరిగింది. అనుపమ్ వర్మ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుందండి ఇన్సెక్టిసైడ్స్ గురించి, ఆ కమిటీ వారు కూడా దీని బ్యాన్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సింపుల్గా స్టాక్హోమ్ కన్వెన్షన్ యొక్క 18th ప్లీనరీ ఎక్కడ జరిగింది? రోమ్లో జరిగింది. స్టాక్హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్, అందులో 5 కెమికల్స్ని బ్యాన్ చేశాం. క్లోర్పిరిఫోస్, క్లోరినేటెడ్ పారాఫిన్, పర్ఫ్లోరో కార్బాక్సిలిక్ యాసిడ్స్, డీక్లోరినేటెడ్ ప్లస్ అండ్ యూవీ 328 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, యాజ్ ఎ షెడ్యూల్, ఈ యొక్క స్టాక్హోమ్ కన్వెన్షన్ యొక్క ఫండింగ్ మెకానిజంని గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ వారు చూసుకుంటారని చెప్పాను. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అనేదండి 1992 రియో ఎర్త్ సమ్మిట్లో ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? 1992 రియో ఎర్త్ సమ్మిట్లో ఫామ్ అయింది. ఇది దేనికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ మెకానిజం ఫర్ 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఒకటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, UNCCD కన్వెన్షన్ ఆన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్, UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, మీనామాట కన్వెన్షన్ మరియు స్టాక్హోమ్ కన్వెన్షన్. ఈ 5 కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ మెకానిజంని ఎవరు చూసుకుంటారు? గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ. మళ్ళీ చెప్తున్నాను, బయోడైవర్సిటీ కన్వెన్షన్, కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ డెజర్టిఫికేషన్, క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్, మీనామాట కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్ రావచ్చు. సో ఇవి వచ్చేసి పర్సిస్టెంట్ 12 పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అండి. ఏవైతే బ్యాన్ చేయబడ్డాయో అందులో ఆల్డ్రిన్, ఎండ్రిన్, ఇవన్నీ మనకు తెలిసిన పేర్లు అన్నమాట. మనం ముఖ్యంగా రైతులు వాడేటటువంటి కెమికల్స్, వీటిని బ్యాన్ చేయబడ్డాయి. ఆల్డ్రిన్, ఎండ్రిన్, డిటిటీ, డైల్డ్రిన్, ఓకే, క్లోర్డెన్, హెప్టాకోర్, హెక్సాక్లోరోబెన్జీన్, మైరెక్స్, టాక్సాపిన్, ఇవన్నీ కూడా పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ కింద బ్యాన్ చేయబడినటువంటి కొన్ని కెమికల్స్. నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫేర్ ఇన్ దిస్ హోల్ సెషన్, సైక్లోన్ సిత్రంగ్ వాజ్ ఇన్ న్యూస్. సైక్లోన్ సిత్రంగ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో వచ్చినటువంటి, పోస్ట్ మాన్సూన్లో వచ్చినటువంటి ఫస్ట్ సైక్లోన్. ఇట్ హ్యాపెండ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ సివియర్ సైక్లోన్. దీని కేటగిరీ ఏంటండి? సివియర్ సైక్లోన్. ఇట్ ఈస్ అ సివియర్ సైక్లోన్. ఈ సిత్రంగ్ అనే పేరు, సైక్లోన్స్కి మనం మామూలుగా నేమ్స్ ఇస్తూ ఉంటామండి. ఇండియన్ ఓషియన్ రీజియన్లో వచ్చేటటువంటి సైక్లోన్స్కి 8 కంట్రీస్ పేర్లు ఇస్తాయి. ఆ 8 కంట్రీస్ కూడా చెప్తాను. అందులో ఈ యొక్క సైక్లోన్కి ఎవరు పేరు ఇచ్చారంటే, సిత్రంగ్ అనే పేరు ఇచ్చింది థాయిలాండ్ వారు ఇచ్చారనమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ పోస్ట్ మాన్సూన్. ఓకే, సో సైక్లోన్స్ అనేటివి ముఖ్యంగా సంభవించడానికి గల కారణాలు ఏంటండి? కొంచెం సీ సర్ఫేస్ టెంపరేచర్ హై ఉండాలి, అలానే లో ప్రెషర్ ఏరియా అయి ఉండాలి. ఓకే, అలానే ట్రాపికల్ సైక్లోన్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటండి సైక్లోన్స్లో? ట్రాపికల్, ఎక్స్ట్రా ట్రాపికల్. ట్రాపికల్ సైక్లోన్స్ మాత్రమే సముద్రంలో వస్తాయి, ఓన్లీ ఇన్ ఓషన్ ఓన్లీ. ఈ యొక్క ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ సముద్రం మీద రాగలుగుతాయి, అలానే దే కెన్ ఆల్సో కమ్ ఇన్ ల్యాండ్, ఆన్ ల్యాండ్ ఆల్సో. ట్రాపికల్ సైక్లోన్స్ అయ్యాయనుకోండి, సముద్రంలో ఉద్భవించి నేలం తాకేసరికి అవి డిసింటిగ్రేట్ అయిపోతుంది, అంటే ఆ సైక్లోన్ మాయమైపోతుంది అనమాట. కానీ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ సముద్రంలో ఉంటుంది, అలానే ల్యాండ్ పైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్లో అయితే సైక్లోన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్, నార్థన్ హెమిస్ఫియర్లో సైక్లోన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. ఓకే సైక్లోన్. ఓకే సదర్న్ హెమిస్ఫియర్లో అయితే క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది.
ఓకే సైక్లోన్ ఫామ్ గార్డన్ గల ఫేవరబుల్ కండిషన్స్ కొంత నార్మల్ టెంపరేచర్ కంటే కొంచెం హై టెంపరేచర్ లో ప్రెషర్ జోన్ ఉండి ఉండాలి అప్పుడు సైక్లోన్ ఫామ్ కావడానికి మనకి సరైన పరిస్థితులు ఏర్పడతాయి ఓకే సైక్లోన్ మధ్యలో ఉండేది లో ప్రెషర్ జోన్ అని ఇట్ ఈస్ కాల్డ్ సైక్లోన్ ఐ ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా సైడ్కి ఫ్లో అయిపోయి మనకి ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి బేసికలీ సో ద క్యూమ్యులోనింబస్ క్లౌడ్స్ విచ్ కాజెస్ రెయిన్ ఇన్ ద అడ్జసెంట్ ఏరియాస్ వేర్ సైక్లోన్ ఈస్ ఫార్మ్డ్ సైక్లోన్స్కి వివిధ పేర్లు ఉంటాయండి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం వీటిని సైక్లోన్స్ అని పిలుస్తాం అమెరికన్ రీజియన్లో హరికెన్స్ అని పిలుస్తారు ఓకే విల్లీ అని చెప్పేసి ఓకే విల్లీ అని చెప్పేసి మీకు ఆస్ట్రేలియాలో పిలుస్తారు టైఫూన్స్ అని చెప్పేసి జపనీస్ ప్రాంతంలో పిలుస్తూ ఉంటాం దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ హరికెన్స్ సైక్లోన్స్ విల్లీ అండ్ టైఫూన్స్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ ఆర్ గివెన్ టు సైక్లోన్స్ యాజ్ ఎ షెడ్యూల్ కొంత టెంపరేచర్ ఉండాలి 26 డిగ్రీస్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే కొంచెం ఎవాపరేషన్ ఫామ్ అవుతుంది క్లౌడ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరబుల్ జోన్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ లో ప్రెషర్ ఎయిర్ కాలమ్ దెన్ యూ కెన్ డెవలప్ ఎ సైక్లోన్ ఓకే నెక్స్ట్ ఇది ద సైక్లోన్స్ ఆర్ ఫార్మింగ్ ఓవర్ ద నార్థన్ ఇండియన్ ఓషన్ ఇంక్లూడింగ్ అరేబియన్ సీ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో నార్థన్ ఇండియన్ ఓషన్లో అరేబియన్ సీలో మరియు బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్కి 13 కంట్రీస్ ఉన్నాయండి ఐఎండి వారు ఒక 13 కంట్రీస్ దగ్గర నుంచి పేర్లు తీసుకుని ఆ పేర్లే వాడతాం ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇండియా ఇరాన్ పాకిస్తాన్ మాల్దీవ్స్ మయన్మార్ ఒమాన్ ఖతర్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యుఏఈ మరియు యెమన్ వారు వారి దేశాల నుంచి ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ పంపిస్తారు ఈ నేమ్స్ కూడా ఒక వ్యక్తికి సంబంధించో ఒక పాలసీకి సంబంధించో ఒక కాంట్రవర్సీకి రిలీజియన్కి సంబంధించో ఉండదు మొత్తం అన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి లైక్ ఎనిమల్స్ పేర్లో లేదంటే ఏదైనా మీనింగ్ కలిగినటువంటి ఒక పేర్లో ఉంటాయి సో ఆ లిస్ట్ నుంచే మనం సైక్లోన్స్ అనే వాటిని నేమ్ చేస్తాం ఓకే సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సైక్లోన్ స్పీడ్స్ అన్నమాట అంటే ఒక సైక్లోన్ నేను చెప్పాను కదా ఇక్కడ సైక్లోన్ సిత్రంగ్ ఇస్ అ సివియర్ సైక్లోన్ అని ఇచ్చాను మరి సివియర్ సైక్లోన్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తాం అకార్డింగ్ టు ఐఎండి అండి సివియర్ సైక్లోన్ అని ఒక సైక్లోన్ ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే సైక్లోన్ యొక్క గాలి వేగం వచ్చేసి 88 నుంచి మొదలుకొని 117 కిలోమీటర్ల వేగంతో గాలి కనుక వీస్తే దాన్ని సివియర్ సైక్లోన్ అంటాం సూపర్ సైక్లోన్ అయితే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పీడుస్తుంది సైక్లోనిక్ స్ట్రామ్ అంటే 88 కిలోమీటర్లు డిప్రెషన్ అంటే 61 కిలోమీటర్లు ఓకే డీప్ డిప్రెషన్ 61 డిప్రెషన్ 49 సో దీస్ ఆర్ ద వేరియస్ స్పీడ్స్ విత్ విచ్ వి డిక్లేర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ సో హియర్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ మై సెషన్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ